నమస్తే. అందరూ బాగున్నారు కదా? మన కుటుంబ సభ్యులందరూ కూడా. యోగము అంటే మనము ఇవాళ రోజుల్లో ఏంటంటే ముఖ్యంగా మనకి ఆరోగ్యం గురించి అందరూ చెప్తూ ఉన్నారు. యూట్యూబ్లో కూడా మనం అన్ని ఆరోగ్యమైన విషయాల గురించి చాలా చక్కగా ప్రేక్షకులందరూ కూడా ఎవరెవరు ఉన్నారో అందరూ కూడా నేను కూడా ఇంక్లూడింగ్ అందరం చూస్తున్నాం. ఆరోగ్యం గురించి మనం ఎంతో తెలుసుకోవాలి. మన శరీరంలో జరిగేటువంటి అన్ని విషయాల గురించి మనం తెలుసుకోవాలి. ఎంతసేపు మనము మామూలుగా ప్రపంచంలో ఉన్నదంతా తెలుసుకోవడం అనేది ఆసక్తే, కానీ మన ఆరోగ్యాన్ని మనం నిలబెట్టుకోవడం అనేది ముఖ్యం కదా. అందుకే మనకు పతంజలి మహర్షి యోగ సూత్రాలు చెప్పి ఉన్నారు. అందులో యోగ చిత్తవృత్తి నిరోధక అన్నారు. అంటే యోగం అనేది ఏంటి? చిత్తవృత్తుల్ని నిరోధించేది యోగం. చిత్తవృత్తులు అంటే చిత్తానికి ఎంతసేపు ఇతర విషయాలన్నీ కావాలి, ప్రపంచం అంతా తిరిగి రావాలి, అంతా చూడాలి. కానీ దానివల్ల మనకేమన్నా ఉపయోగం ఉందా అంటే ఏమీ లేదు. అంటే అతిగా ప్రపంచాన్ని అంతగా పట్టించుకుని అక్కడేదో జరిగింది ఇది బాధపడడం, ఇక్కడేదో జరిగింది మన అభిప్రాయాలు చెప్పడం, దీనికి బదులు ముఖ్యంగా మనం ఏం చేస్తున్నాం దైనందిన జీవితంలో, మనం మనల్ని ఎలా అభివృద్ధి పరుచుకుంటున్నాం, ఏ విధంగా చేస్తున్నాం, చిత్తవృత్తులన్నీ కూడా కొంత నిరోధం చేయాలన్నమాట. దాన్ని మనం కంట్రోల్ చేయాలి. పగ్గాలు అంటారు చూడండి, అందుకే అంటుంటారు పెద్దవాళ్ళందరూ కూడా, మనసు అనేది ఇలా కోరికల గుర్రాల్లాగా వెళ్ళిపోతుంటుంది మనసులో, అవన్నీ కూడా అదుపులో తేవాలి, అప్పుడైతేనే ఆరోగ్యం అంటారు. అది నిజమే. అది అలాగా ఈ పతంజలి మహర్షి వారు కూడా మనందరికీ కూడా యోగ చిత్తవృత్తి నిరోధ అని అన్నారు. అంటే చిత్తవృత్తుల్ని కొంత కంట్రోల్ చేస్తే అదే యోగము. దానిలోనే మనకు ఎలా కంట్రోల్ చేయాలి అంటే ప్రాణాయామము, శ్వాసక్రియ మెయిన్గా అది ఒకటి చేయాలి. తర్వాత కొంతమంది సోహం అంటే భగవంతుణ్ణి మనకు ఒక నామం ఇచ్చి ఉంటారు కదా, ఎప్పుడైనా మనము దీక్ష తీసుకున్నప్పుడు ఒక నామం, ఎవరైనా గురువులు లేదు ఏమీ లేదు, శ్రీరామ శ్రీకృష్ణ మన ఇష్టం, ఏ దేవుడు మనకి ఇష్టం ఏమంటే ఆ దైవం అని కూడా మనసులో నామస్మరణ చేసేటప్పుడే, పీల్చుకుంటున్నప్పుడు ఆ శ్వాసలో ఆ నామస్మరణ చేయాలి, అలాగే వదులుతున్నప్పుడు, అలాగే పీల్చుకుంటున్నప్పుడు, అలాగే వదులుతున్నప్పుడు, ఇలా మనము ఆ నిరంతరంగా అజప జపం అంటారు దీన్ని, అజప జపం అంటారన్నమాట దీన్ని. అలా చేస్తే కనుక అంటే ఒక విధంగా అక్కడ యోగం అవుతుంది, ఒక పక్క ధ్యానం కూడా అయిపోయింది, ధ్యానము యోగం మిళితం అయిపోయింది. అయితే ఇక్కడ ఒక మంచి మాట కూడా చెప్పారన్నమాట, అదొకటి మీకు చెప్పుకుంటున్నాను. ఇప్పుడు పతంజలి మహర్షికి వందనాలు మనం తప్పకుండా అర్పించాలి. ఎందుకు అంటే మనకి ఇన్ని ఇచ్చారు కనుక. యోగ చిత్తవృత్తి నిరోధ అంటూ మనకు యోగాన్ని నేర్పించారు, ధ్యానం ఎలా చేయాలో అన్నీ కూడా ఉన్నాయన్నమాట. యోగ సాధన చేసిన వాళ్ళే చక్కగా ముందు సాధకులయ్యి తర్వాత మహాకులు అవుతారు. యోగేన చిత్తస్య పదేన వాచాం మలం శరీరస్య చ వైద్యకేన యో పాకరోక్తం ప్రవరం మునీనాం పతంజలిం ప్రాంజలిరానతోస్మి అంటూ ఒక చక్కని శ్లోకం ఉంది. యోగ దర్శనం వల్ల మనకేమవుతుంది, మనసులో మాలిన్యాలన్నీ వెళ్ళిపోతాయి, మనసు శుద్ధపడుతుంది అన్నమాట. అందుకే యోగ దర్శనం చేయాలి ఎప్పుడు కూడా. శబ్దశాస్త్రం చేత వాక్ మాలిన్యాన్ని తీసుకోవచ్చు మనం. శబ్దశాస్త్రం శబ్ద బ్రహ్మమయ్యి చరాచరమయ్యి అంటూ మనం అమ్మవారిని కొలుస్తాం. ఈ శబ్దానికి ముఖ్యంగా సరస్వతి మాత అనమాట. అందుకే సరస్వతి మాతను కూడా రోజు మనం సరస్వతి నమస్తుభ్యం కూడా చదువుకోవాలి. శబ్దశాస్త్రం చేత వాకు మాలిన్యం అనేది వెళ్ళిపోతుంది. వైద్యశాస్త్రం చేత శరీర మాలిన్యం వెళ్ళిపోతుంది. వైద్యశాస్త్రం అంటే మనం వెళ్ళిపోయి వైద్యుల దగ్గరికి వెళితే వాళ్ళకి వచ్చినటువంటివన్నీ విద్యలు వాళ్ళు చెప్తారు. మనం అంత చదవలేదు కానీ చిన్న చిన్న చిటుకులు మనకు తెలుసు కదా. ఇప్పుడు గొంతు కొంచెంగా కష్టంగా ఉందనగానే మనం గోరువెచ్చని నీళ్ళు తాగుతాం. గోరువెచ్చని నీళ్ళు మళ్ళీ కొద్దిగా ఏదైనా వాము కలుపుకుంటాం, వాము పొడి చేస్తాం. అంటే ఇవన్నీ ఎక్కడివి, మన అమ్మమ్మలు తాతలు చెప్పినవి వాళ్ళు చేసి మనకు అందించినవి అనమాట. అంటే చిన్న చిన్న వైద్య చిట్కాలు మీకు కూడా వచ్చి, మరి మీరు కూడా డాక్టరే కదా, మీ ఇంటి వరకు మీరు డాక్టరే కదా, మీరు కొంత తగ్గించుకున్నారు మీ కుటుంబ సభ్యులు చెప్తున్నారు. అలాగా వైద్యశాస్త్రం చేత శరీర మాలిన్యాన్ని, శరీర మాలిన్యం ఎప్పటికప్పుడు పేర్కొంటుంటే మనం దాన్ని తీసుకునే ప్రయత్నం చేస్తూ ఇలాగా ఈ వైద్యశాస్త్రాన్ని చిన్న చిన్నగా మనం పెట్టిస్తూ ఉంటాం అనమాట అందులో. తర్వాత ఇలాంటివన్నీ కూడా పోగొట్టేది ఏంటి, వైద్యశాస్త్రం చేత శరీర మాలిన్యం పోగొట్టేది, శబ్దశాస్త్రం చేత వాకు మాలిన్యం పోగొట్టేది, యోగ దర్శనం చేత మనసు మాలిన్యం పోగొట్టేది, ఇవన్నీ కూడా ఎవరు చేస్తున్నారయ్యా అంటే మునిశ్రేష్ఠుడు అయినటువంటి పతంజలి యోగ, పతంజలి మహర్షి యొక్క యోగ సాధన వల్ల. కనుక మనం పతంజలి మహర్షి ఇవన్నీ మనకు చక్కగా తేలిక పరిచారన్నమాట, తన ఒక విధానంలో మనందరికీ కూడా పరిచయం చేస్తూ తేలిక పరిచారన్నమాట. మనం ఈజీగా మనం సులభంగా అన్ని చేసుకోగలుగుతాం అనమాట. అందుకని వారి ఆ మునిశ్రేష్ఠుడు అయినటువంటి పతంజలి మహర్షికి మనం ప్రాంజలి నమస్కరిస్తున్నాం అనమాట. అంజలి అంటే మామూలుగా ఏదో నమస్తే అనడం, కానీ ప్రాంజలి అంటే చాలా భక్తిపూర్వకమైనటువంటి నమస్కారాలు అర్పిస్తున్నాం అనమాట. అది మనం ఇవాళ ఈ శ్లోకం కూడా చెప్పుకుంటున్నాం అనమాట. చెప్పుకుంటూ పతంజలి మహర్షి యొక్క యోగ సూత్రాలన్నీ కూడా మనం చదువుకునే ప్రయత్నం చేయాలి. నమస్తే.